మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో సచివాలయం వద్ద కరోనా వచ్చి దారిద్ర్య రేఖకు దిగువనున్న బాధితులకు అండగా ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన కపిలేశ్వరపురానికి చెందిన కోరపాటి విజయచంద్ర దంపతులు కరోనా బాధితులకు అండగా నిలిచారు. తమ సొంత ఖర్చులతో మెడిసిన్ కిట్స్, పల్స్ మీటర్, శానిటైజర్స్, మాస్కులు సుమారుగా 5 లక్షలు విలువ చేసే కిట్స్ నెక్కింటి శ్రీరామ్జీ ఆధ్వర్యంలో అంగర పిహెచ్సి సిబ్బందికి, వాకతిప్ప పిహెచ్సి, కపిలేశ్వరపురం పిహెచ్సి సిబ్బందికి అందజేశారు. గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్ మాట్లాడుతూ దాత ఔదార్యాన్ని అంగర పిహెచ్సి వైద్యాధికారి చంద్రశేఖర్, కపిలేశ్వరపురం గ్రామ ప్రభుత్వ వైద్యులు రాము, ఆలమూరు తాలూకా ఎన్జీఓ నాయకులు జే మల్లికార్జున్, కపిలేశ్వరపురం విశాల సహకార సంఘం మాజీ అధ్యక్షులు నెక్కంటి శ్రీరామ్జీలు ప్రశంసించారు. ఇటీవలే కోవిడ్ హాస్పిటల్ గా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించిన 30 పడకల కపిలేశ్వరపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కరోనా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కపిలేశ్వరపురం విశాల సహకార సంఘం మాజీ అధ్యక్షులు నెక్కంటి శ్రీరామ్జీ విజ్ఞప్తి చేశారు. అన్ని వసతులు ఉన్న కపిలేశ్వరపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వదిలి నగరాల్లో ఉంటున్న కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగాని నూకరాజు, బి రాంబాబు, కొరిపిల్ల శ్రీను, కట్టా మురళీకృష్ణ, పిప్పర సంపత్రావు, పిండికొట్టు సత్యబాబు, శీలం భాస్కర్ రావు, కమ్మ వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నేను 2009లో ఇక్కడ ఫస్ట్ టైం పోస్టింగ్ వచ్చానండి. 2009 వచ్చినప్పుడు ఎంఏబీఎస్ అయినా అప్పుడు అప్పుడు 3 ఇయర్స్ చేసుకునే తర్వాత ఆర్థోపెడిక్కి వెళ్ళిపోయానండి. కానీ అప్పుడు హాస్పిటల్లో మామూలుగా ఉండేది, కానీ అక్కడ ఓపీ అయితే బాగుండేది, ఓపీ కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ అంత పెద్ద హాస్పిటల్ కట్టారు, మరి ఎందుకు ఓపీ ఎందుకు రోజు చూస్తే 5-6 ఉంటుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ అయితే రైట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా కరోనా టైం స్టార్టింగ్ టైంలో ఒక మన గవర్నర్ కలెక్టర్ గారు మరి గ్రామ పెద్దలు అందరూ కలిసి దాని ఒక కోవిడ్ కేర్ సెంటర్ చేసి మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని స్టాఫ్ 40 మంది దాకా వేశారు. అయితే ఇక్కడ చిన్న చిన్న పనులైనవి అయితే దాతల సహకారంతో మనకి ఆక్సిజన్ ప్లాంట్ అవనివ్వండి కానీ, ఆ తర్వాత జనరేటర్ అవనివ్వండి కానీ ఇవన్నీ సమకూరుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అవన్నీ వచ్చేసరికి మనకి ఈ వీకెండ్ అవుతుందేమో, ఈ వీకెండ్ అయిన తర్వాత నుంచి మనకి దానికి మొత్తం ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి దా ఆ యొక్క దాతలు చేసిన సహకారానికి అనుగుణంగా మీరు కూడా సేవను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మెయిన్ అది ఎందుకంటే మనకి త్వరలో మనకి ఒక 1 వీక్లో అంతా ఆక్సిజన్ ప్లాంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా కోవిడ్ కేర్ సెంటర్లో ఫామ్ అయిపోతున్నాయి. హాస్పిటల్లో కూడా ఉండేటట్టు సరిపెడుతున్నారు. సో ప్రతి ఈచ్ బాక్స్లో ఒక పల్స్ ఆక్సిమీటర్, ఒక థర్మామీటర్, మాస్కులు, విటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ పెట్టి చేయడమే కాకుండా తను ఏం చెప్పాడంటే, నేను అంటే అలాంటి దాతలు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మళ్ళీ నాకు తను ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను యుఎస్లో ఒక ఫ్యాక్టరీ ఉండేది, అంటే ఈ కిట్లు మాస్కులు ఇవన్నీ పెట్టి దాంట్లో శానిటైజర్స్ ఇవన్నీ అయితే ఐఎస్లో కోవిడ్ ఇంచుమించు క్లోజ్ అయిపోతుంటే ఫ్యాక్టరీ క్లోజ్ చేసేస్తున్నారు. అది సో క్లోజ్ చేసేస్తుంటే వాళ్ళు ఏంటంటే అది డిస్పోజ్ ఆఫ్ అనేది చేయాలి, ఎక్కడికైనా పంపించాలి, ఏంటి ఏం చేద్దామంటే సో మనం ఇంకా పంపించేద్దాం. అంటే అన్ని ఫోర్ నాకు లిస్ట్ పెట్టాడు 4 లక్షల ప్లస్ మాస్కులు అండి, 1 లక్ష N95 మాస్కులు, పీపీఈ కిట్లు, అలాగే 1 లక్ష లీటర్స్ శానిటైజర్. అది ఆయన ఏం చెప్పాడంటే అండి, నేను ట్రాన్స్పోర్ట్ అంటే కాకినాడ డెలివరీ అక్సెప్ట్ చేస్తాను, ఏది షిప్మెంట్ అండి. కానీ నాకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీనికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ ఇవన్నీ పడతాయి కదండి. సో దీన్ని అవి లేకుండా మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా ఎయిడ్ చేయగలరా అని చెప్పి అడిగారండి. మేము ఆల్రెడీ ఏంటంటే ఈ ఆక్సిజన్ ప్లాంట్ గురించి మనకి కలెక్టర్ గారు ఏం చేశారంటే జేసీ గారితో